ప్రభుత్వం కులగణన నిర్ణీత టైంలో పూర్తి చేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఏ సామాజిక వర్గం ఎంతుందో గుర్తించి దాని ప్రకారమే రాజకీయ పదవుల కేటాయింపు ఉంటుందన్నారు. మూసీ పరివాహ ప్రాంతాల్లోని ప్రజల జీవితం దుర్భరంగా ఉందన్నారు. మూసీ ప్రక్షాళనతో ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్టీసీని అడుక్కునే స్థితికి స్థాయికి తెచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు. బిఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు జూపల్లి కృష్ణారావు. దశాబ్దాల నుంచి వస్తున్నటువంటి వ్యత్యాసం ఏదైతుందో అన్ని కులాల వాళ్ళకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన దామాసే పద్ధతిలో సంక్షేమ కార్యక్రమాలైనా అభివృద్ధి కార్యక్రమాలైనా ఉద్యోగ అవకాశాలైనా ఉపాధి అవకాశాలైనా అన్నింటికీ సమానంగా యొక్క రాష్ట్ర సంపద అన్ని వర్గాలకు వాళ్ళ యొక్క నిష్పత్తి ప్రకారం అందాలనేటువంటి ఆలోచనతోటే ఎన్నికల ముందు ఒక సంవత్సరం లోపల చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా సంవత్సరం కాలేదు. అందుకనే ఈనాడు రాహుల్ గాంధీ గారి ఐఏసీసీ ఆలోచనల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవోనిచ్చి దాన్ని అమలు చేసే దానిలో భాగంగా 2వ తారీఖు మొదలుపెట్టి 31 నవంబర్ లోపల ఈ యొక్క కులగణన చేపట్టే కార్యక్రమం చేసి అంటే స్పష్టంగా సుమారుగా అంటే అన్ని రకాల ప్రశ్నలు అందులో పొందుపరచడం జరిగింది. ఇది ఎవరి కోసమే కాదు, వాళ్ళ మంచి కోసమే, ఇంక్లూడింగ్ రాజకీయ పదవులు కూడా ఆ దామాశాల పనులు అందడం కోసమే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా అది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయినా ఇంకో పార్టీ బీజేపీకి సంబంధించి అయినా ఇవాళ కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కేసీఆర్ అయినా బీఆర్ఎస్ నాయకులైనా అంటే ప్రతి అంశం పట్ల రాజకీయాన్ని చేసే కార్యక్రమం చేస్తాను. మీ నిన్న మనం చూసిండ్రు ఏది గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి పోస్ట్పోన్ చేయాలి, బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడారు. ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు ఆ లెక్కలు మొత్తం స్పష్టంగా చెప్పడం జరిగింది. 35,000 మంది ప్రిలిమినరీలో పాస్ అయితే ఈ 35,000 మందిలో ఓసీలకు సంబంధించి కేవలం 9%, బీసీలు ఏబిసిడిఈ కలిపి సుమారుగా 58% బీసీలకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి 15.8%, ఎస్టీలకు సంబంధించి సుమారుగా 8%, ఈబీసీలకు సంబంధించి అంటే ఓవరాల్గా 100 శాతంలో తీసుకుంటే 90% ప్రజలకు బీసీలకు ఎస్సీలకు వచ్చింది. అంటే ఇది వాస్తవం. మరి వాస్తవం ఇదైతే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా చూపించి ఈ ప్రభుత్వం పైన బురద తల్లి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో చేస్తారు. ఇది ఈ ఒక్క గ్రూప్ అనే విషయమే కాదు, అది గ్రూప్ 1 అయినా పేదల పక్షం వహించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ఇది మూసీకి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. అరే నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా, ఏం మాట్లాడినరు ఒక ఆయన హరీష్ రావు ఏమో నేను 3 నెలలు ఉంటా మూసీలో, కేటీఆర్ ఏమో నేను 3 ఏళ్ళు ఉంటా అని మాట్లాడుతా. అయ్యా బాబు మాటలు మాట్లాడడం చాలా హల్తీ. 1,20,00,000 జనాభాకు సంబంధించిన హైదరాబాద్ పట్టణాన్ని అంటే ఇవన్నీ కూడా ఈ రోజున ఏ జరగాలన్నా అభివృద్ధి జరగాల, ఉద్యోగాలు రావాలా, పెట్టుబడులు రావాలా, ఇవన్నీ వస్తేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆదాయం పెరిగితేనే పేదలకు పంచకార్యం చేయగలుగుతాం.